Hi, welcome back. Nenati session lo manam different types of trading styles gurinchi discuss chesam kada. Antaku mundu session lo different order types gurinchi discuss chesam, alage support resistance and trends. Support resistance anevi key area ni manam chupiste, ట్రెండ్ అనేది మనం బై చేయాలా సెల్ చేయాలా, మన బయాస్ ఏంటి అనేది డిటర్మైన్ చేయడానికి ట్రెండ్స్ ఉపయోగపడుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది మూవింగ్ యావరేజెస్. సో ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టినట్లయితే యావరేజ్, యావరేజ్ అనేది ఎలా తీస్తామండి? జనరల్గా ఏదైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ లైఫ్లో తీసుకున్నట్లయితే, మీరు ఒక పెన్నుల షాప్ రన్ చేస్తారని అనుకోండి. మీరు ఒక పెన్నుని డిఫరెంట్ ప్రైస్లో బై చేస్తారు అనుకుందాం. ఒక పెన్ను 10 రూపాయలకి, ఇంకో పెన్ను 11 రూపాయలకి, ఇంకో పెన్ను 12 రూపాయలకి, ఇలా మూడు పెన్నుల్ని మూడు డిఫరెంట్ ప్రైస్లో బై చేస్తారు అనుకుందాం. సో యావరేజ్గా మీకు పెన్ కాస్ట్ ఎంత పడినట్లుంది? పడినట్లు టైప్ చేయండి సార్. 10, 11, 12 మూడు పెన్నుల్ని ఈ రేట్లలో కొన్నారు, యావరేజ్గా మీకు పెన్ కాస్ట్ ఎంత పడింది? 11 రూపీస్. అంటే ఏం చేశారు, మూడు పెన్నుల తాలూకా ఆ ప్రైస్ని కలిపేసి మూడు చేత డివైడ్ చేశారు. డివైడ్ చేస్తే మీకు యావరేజ్ ప్రైస్ వచ్చింది. అయితే యావరేజ్ ప్రైస్ రావడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు అన్నారు మీరు ఒక పెన్నుల షాప్ రన్ చేస్తారు అనుకుందాం. యా సిగ్మా ఎన్ డివైడెడ్ బై ఎన్, అంటే ఎన్ నెంబర్ అనేది తీసుకున్నట్లయితే. ఓకే, సో ఇక్కడ మనం ఆ యావరేజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మీరు పెన్నుల షాప్ రన్ చేస్తారు అనుకుందాం. సో ఇప్పుడు మీరు ఆ పెన్నుని ఎంతకు అమ్మాలనేది ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయడానికి మీకు యావరేజ్ ప్రైస్ హెల్ప్ చేస్తుంది. 11 రూపీస్ కొన్నారు కనుక మీకు ఒక రూపాయి ప్రాఫిట్ వస్తే సరిపోతుంది అనుకుంటే 12 రూపీస్ కమ్మేస్తారు. అంతేగాని హయ్యెస్ట్ ప్రైస్ లే 12 కొన్నాను కదా, దాని మీద రూపాయి ప్రాఫిట్తో 13 రూపీస్ కమ్ముతానంటే ఇంకోటి ఎవడో 12 రూపాయలు కమ్మేస్తే ఆడి దగ్గర కొనుక్కుంటారు జనాలు. కాంపిటేటివ్ ప్రైస్ ఉండాలి, ప్రాఫిట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. అందువల్ల ఏం చేస్తారు మీరు, యావరేజ్ 11 రూపీస్ పడింది కనుక ఓకే వి విల్ సెల్ ఇట్ ఎట్ 12 రూపీస్ అని చెప్పేసి అమ్ముతారు. సో ఇక్కడ మీకు సెల్లింగ్ ప్రైస్ని డిటర్మైన్ చేయడానికి యావరేజ్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మీరు హైదరాబాద్ నుండి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే ఏదో ఒక ఊరు వెళ్ళాలనుకోండి, అక్కడ ఒక ఇంపార్టెంట్ పని ఉంది, అక్కడ ఆ ఊర్లో ఉన్న వ్యక్తి అడుగుతాడు ఎంతసేపట్లో రాగలరు అని. మీరు ఇప్పుడు బయలుదేరుతున్నారు, అటు ఉదయం 9 గంటలకు బయలుదేరుతున్నారంటే అప్రాక్సిమేట్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని 10 గంటలకల్లా నేను అక్కడ ఉంటాను అంటారు, అంటే ఒక గంట టైం తీసుకుంటారు. ఎందువలన ఇక్కడ గంట 50 కిలోమీటర్లు అంటే మీ యావరేజ్ స్పీడ్ 50 కిలోమీటర్స్ అనుకోండి, అంటే ఆ డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ కనుక యావరేజ్గా ఒక గంటలో మీరు ఆ ప్లేస్ రీచ్ అవ్వగలననే నమ్మకంతో మీరు అవతల వ్యక్తికి నేను ఒక గంటలో వస్తాను అని చెప్పగలుగుతున్నారు. అంటే ఇక్కడ మీ యావరేజ్ అనేది మీకు దేనికి పనికొచ్చింది? మళ్ళీ ఒక డెసిషన్ తీసుకోవడానికి పనికొచ్చింది. అయితే ఇక్కడ యావరేజ్ అంతే ఇంది, ఇప్పుడు ఇందాక పెన్నల్లాగానే మీరు కంటిన్యూగా యావరేజ్ స్పీడ్ 50 అంటే కన్స్టెంటెంట్గా 50కి వెళ్తారా? ఒకసారి 10 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళొచ్చు, ఇంకోసారి 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళొచ్చు, ఇంకోసారి 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళొచ్చు, ఇంకోసారి 70 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళొచ్చు. ట్రాఫిక్ ఉన్న దగ్గర ఏదైనా ఇదైనప్పుడు అటువంటిప్పుడు స్లో అయ్యి మళ్ళీ దీని యావరేజ్గా మీ యావరేజ్ స్పీడ్ చూసుకున్నట్లయితే ఒక 50 కిలోమీటర్స్లో వెళ్తున్నట్లు అనమాట. సో ఇలాగా ప్రతి దగ్గర కూడా యావరేజ్ అనేది మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది డిసైడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చేస్తాము అంటే, ఫైనాన్షియల్ మార్కెట్లో కూడా ఎనీ క్యాండిల్, అది డైలీ క్యాండిల్ అయితే డైలీ క్యాండిల్, 1 అవర్ క్యాండిల్ అయితే 1 అవర్ క్యాండిల్, 15 మినిట్స్ క్యాండిల్ అయితే 15, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీక్లీ క్యాండిల్ అయితే వీక్లీ క్యాండిల్, ఆ క్యాండిల్స్ తాలూకా యావరేజ్ తీసుకుంటే ప్రైస్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. మళ్ళీ బండ్ డ్రైవింగ్ గురించే వస్తాను ఎగ్జాంపుల్. సపోజ్ మీరు ఇప్పుడు ఇందాక నేను అన్నట్లే మీరు హైదరాబాద్ నుండి ఇంకొక ఊరు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు వెళ్తున్నారు, ఆ టైంకి నేను అక్కడ ఉన్నాను అనుకోండి, అప్పుడు నేను కూడా మీతో వస్తాను అని అన్నాను అనుకుందాం. సో నేను మీ బండి వెనకాతలు నేను కూర్చున్నాను, మీరేమో గంటకి 100 కిలోమీటర్ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నారు, నాకు వెనకాతలు కూర్చోడానికి భయం వేస్తుంది, కళ్ళమట్టి నీళ్ళు వస్తుంటాయి,
అప్పుడు డైరెక్ట్ గా అడగకుండా జనరల్ గా అయితే ఏమని ఏం చేస్తానంటే, ప్రవీణ్ గారు మీ యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతాను. సపోజ్ మీరు 50 or 60 అన్నారు అనుకోండి, అప్పుడు మరి ఎంత స్పీడ్ గా వెళ్తున్నారో, ఏమన్నా మంచి జోష్ మీద ఉన్నట్లున్నారు, ఏంటి సంగతి అని అడుగుతాను. ఏమన్నా గుడ్ న్యూస్ ఏమన్నానా అంటే, ఇక్కడ మీరు అంత స్పీడ్ గా వెళ్ళడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి అర్జెన్సీ అయిన ఉండాలి, లేదంటే మంచి జోష్ మీద అయినా ఉండండి, హుషారుగా ఉండి ఉండాలి. ఆ హుషారులో మీకు తెలియకుండానే మీరు స్పీడ్ని పెంచుతూనే ఉండాలి. అర్జెన్సీ అనేది పక్కన పెడితే నార్మల్గా మంచి జోష్ మీద ఉన్నప్పుడు మీరు ఆ స్పీడ్లో వెళ్తుంటారు. లేదు 20 kilometers 30 kilometers స్పీడ్లో వెళ్తున్నారు, హైవే చాలా క్లియర్గా ఉన్నా సరే ఎటువంటి ట్రాఫిక్ లేకపోయినా 20-30 kilometers స్పీడ్లో వెళ్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ నేను మీ యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగిన తర్వాత మీరు 50 or 60 అన్నారు అనుకోండి, ఏంటి సార్ డల్గా ఉన్నట్లున్నారు, ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతాను. ఎందుకంటే రోడ్డు చాలా క్లియర్గా ఉంది, నాకు నిద్ర వస్తుంది వెనక అతను కూర్చోడానికి, మీరు ఎందుకు అలా డ్రైవ్ చేస్తున్నారో నాకు తెలియదు. సో దట్ మీ యావరేజ్ స్పీడ్ అంటే ఎందుకు యావరేజ్ స్పీడ్ అడుగుతాను, ఒరిజినల్గా మీ డ్రైవింగ్ అంతేనేమో నాకు తెలియదు. అందువల్ల మీ యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగిన తర్వాత మీరు 50 అని అన్న తర్వాత ఇప్పుడు మీ స్పీడోమీటర్ 20-30 కనిపిస్తుంది అనుకోండి, ట్రాఫిక్ చాలా క్లియర్గా ఉన్నా కూడా, అప్పుడు ఏమన్నా ప్రాబ్లమా ఏంటి? ఎందుకంటే యూ మైట్ బి థింకింగ్ సంథింగ్. అయితే గీతే ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్తుండాలి. వైజాగ్లో మేము బీచ్ రోడ్లో వెళ్ళేటప్పుడు అలాగే వెళ్తుంటాం, స్లోగా వెళ్తాం ఎందుకంటే బీచ్ రోడ్లో వెళ్ళినప్పుడు. ఓకే, అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూనే ఉండాలి, లేదనుకుంటే సంథింగ్ రాంగ్, ఏదో ఆలోచించుకుంటూ క్యాజువల్గా డ్రైవ్ చేస్తుండడం అనేది జరుగుతుంటుంది. అంటే ఇక్కడ యావరేజ్ అనేది మీ తాలూకు మూడ్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ యావరేజ్ స్పీడ్ కంటే హై స్పీడ్లో వెళ్తున్నారంటే యూఆర్ ఇన్ జోష్. మీ యావరేజ్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్లో వెళ్తున్నారు అంటే యూఆర్ ఇన్ ట్రబుల్, ఏదో ఆలోచిస్తున్నారన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ట్రాఫిక్ కండిషన్స్ ఎట్లా అంటే నేను మాట్లాడలేదండి, స్ట్రైట్ పాయింట్లో మాట్లాడతాను ట్రాఫిక్ క్లియర్గా ఉన్నప్పుడు. ఓకే, సో అదే విధంగా ఇక్కడ ఫైనాన్షియల్ మార్కెట్లో కూడా మనం కొన్ని క్యాండిల్స్ యావరేజ్ తీసుకుంటే, అంటే క్లోజింగ్ ప్రైస్లను తీసుకొని ఎన్ని క్యాండిల్స్ అయితే అన్ని క్యాండిల్స్, ఆ కొన్ని అనేది సమ్ నెంబర్ ఎన్, ఆ క్యాండిల్స్ తాలూకా క్లోజింగ్ ఫిగర్, ఇవి క్లోజింగ్ ఫిగర్, ఇది మౌస్ ఇక్కడ పెడితే క్లోజింగ్ ఫిగర్ దగ్గర మౌస్ పెడితే అక్కడ చూడండి క్లోజ్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ చూస్తే 266.91. అలాగే ఇది కిందన క్లోజ్ అయింది కాబట్టి కిందన చూపిస్తాం, చూస్తే 266.30. దీన్ని దీన్ని ఇలాగ ప్రతి క్లోజింగ్ ఫిగర్ని కలుపుకుంటూ వెళ్తే ఫైనల్గా ఎన్ని క్యాండిల్స్ తలొకా క్లోజింగ్ ఫిగర్స్ కలిపామో దాన్ని ఆ నెంబర్ చేత డివైడ్ చేస్తే ఆ క్యాండిల్స్ తలొకా యావరేజ్ మొమెంటం వస్తుంది. ఎన్ని క్యాండిల్స్ తీసుకుంటే అన్ని క్యాండిల్స్ తలొకా యావరేజ్ మొమెంటం వస్తుంది. ఆ యావరేజ్ ప్రైస్ ఏదైతే ఉందో మొమెంటం, దానికంటే ప్రైస్ హైలో ఉందనుకోండి, అంటే ప్రైస్ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్, అంటే ప్రైస్ మంచి జోష్ మీద ఉందన్నమాట. యావరేజ్ స్పీడ్ కంటే ఇంకా పైన ఉంది, అంటే మంచి హుషారుగా ఉంది ప్రైస్. అదే ఒకవేళ యావరేజ్ కంటే ప్రైస్ కంటే కింద ఉంది ప్రైస్, అంటే ప్రైస్ ఈజ్ గోయింగ్ డౌన్, డల్గా ఉంది అన్నమాట, డౌన్ ట్రెండ్ నడుస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ అనేది ఇంపార్టెంట్, ఆ తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి తీసుకున్నట్లయితే సమ్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్, మనం ఎన్ని క్యాండిల్స్ అయితే అన్ని క్యాండిల్స్ తాలూకా క్లోజింగ్ ప్రైస్ తీసుకొని కలిపి డివైడెడ్ బై ఆ నెంబర్ చేస్తే దాని తాలూకా యావరేజ్ వస్తుంది. అయితే ఇలా మనం కలుపుకుంటూ వెళ్ళి కలుపుకుంటూ డివైడ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, చాలా పెద్ద పని అది. ప్రతి క్యాండిల్ తాలూకా క్లోజింగ్ ప్రైస్ తీసుకొని ఓ పేపర్ మీద రాసుకునే వాటిలన్నింటినీ మళ్ళీ క్యాలిక్యులేటర్తో యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ డివైడెడ్ బై దట్ నెంబర్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రెడీమేడ్ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇండికేటర్స్ అనే దేంట్లో చూసినట్లయితే ఇండికేటర్ అంటే ఒక టూల్ అన్నమాట. ఇందులో ట్రెండ్ అనే పాయింట్లో ఇక్కడ చూసుకుంటే ఇందులో మూవింగ్ యావరేజ్ అనేది ఉంటుంది. ఈ మూవింగ్ యావరేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఏదైనా నెంబరు మీకు ఒక 10 క్యాండిల్స్ తాలూకా యావరేజ్ కావాలి అనుకోండి, 10 క్యాండిల్స్, ఆ 10 ఇక్కడ ఇచ్చినట్లయితే అలా ఇక్కడ సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది ఉంటుంది. ఈ 10 అని ఇక్కడ ఇచ్చేసి క్లోజింగ్ ప్రైస్లను అనమాట యావరేజ్ చేస్తాం. ఇప్పుడు ఓకే చేస్తే ఇది
ఆ మూవింగ్ యావరేజ్ లైన్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుంటే ఇక్కడ ఉంది పాయింట్ ప్రైస్, కానీ ప్రైస్ అంటే యావరేజ్ ప్రైస్ ఎక్కడ ఉంటే ఒరిజినల్ గా ప్రైస్ ఎక్కడ ఉంది అంటే అప్ ట్రెండ్ లో ఉన్నట్లు అన్నమాట. ఇది అంటే ఎక్కడ నుండి వెనక్కి 10 క్యాండిల్స్ తీసుకుంటే, ఇదిగోండి ఇక్కడ నుండి ఈ 10 క్యాండిల్స్ అన్నమాట, అంటే ఈ క్యాండిల్ నుండి ఈ క్యాండిల్ మధ్యలో ఈ 10 క్యాండిల్స్ తాలూకా క్లోజింగ్ ప్రైస్ తీసుకొని కలిపి వాటిని ఆ 10 చేత డివైడ్ చేస్తే అక్కడ ఇక్కడ వస్తుంది ప్రైస్. మరి లైన్ ఏంటిది ఇలా కంటిన్యూస్ గా ఉంది ఎందుకు అంటే ఎవ్రీ 10 క్యాండిల్స్ వెనక్కి తీసుకుంటే, అంటే ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్ ను తీసుకుంటే ఇక్కడ నుండి 10 క్యాండిల్స్ వెనక్కి ఈ పాయింట్ నుండి అనమాట, అలాగే ఈ క్యాండిల్ దగ్గర ఉన్నప్పుడు తీసుకుంటే ఇక్కడ నుండి 10 క్యాండిల్స్ వెనక్కి. ఓకే, అలాగా ఎవ్రీ 10 క్యాండిల్స్ ఇక్కడ నుండి తీసుకుంటే ఇది అవుతుంది ఇలాగా. అందువల్ల ఎవ్రీ 10 క్యాండిల్స్ వెనక్కి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే కంప్లీట్ మీకు ఇలా లైన్ వస్తుంది. లైవ్ లో చూసినట్లయితే ఇక్కడ నుండి 10 క్యాండిల్స్ తలక క్లోజింగ్ ప్రైస్ ఇది, అంటే యావరేజ్ ప్రైస్ ఇది. దీనికంటే ప్రైస్ పైన ఉంది కాబట్టి అప్ ట్రెండ్ లో ఉన్నట్లు, కింద నుంటే డౌన్ ట్రెండ్ లో ఉన్నట్లు. ఇది ఒక కన్ఫర్మేషన్ అన్నమాట. అంటే ముందులాగా మనం ట్రెండ్ లైన్ రా చేసినా చేయకపోయినా ఒక మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటే దాని ద్వారా మనకి ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. సో మూవింగ్ యావరేజ్ వల్ల ఉన్న ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మూవింగ్ యావరేజ్ కెన్ బి యూజ్ టు ఐడెంటిఫై ద ట్రెండ్. ఓకే, అయితే ఈ మూవింగ్ యావరేజ్ కి ఏ నెంబర్ తీసుకోవాలి, ఎన్ని క్యాండిల్స్ యావరేజ్ తీసుకుంటే మంచిది, ఇక్కడ ఎవరి తాలూకా క్యాలిక్యులేషన్స్ వాళ్ళవి, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి. కొంతమంది ఓన్లీ 3 క్యాండిల్స్ తాలూకా యావరేజ్ తీసుకుంటే, కొంతమంది 633 క్యాండిల్స్ యావరేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 633 క్యాండిల్స్ యావరేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి కొంతమంది అలాగా కొంతమంది ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా ఈ 3 నుండి 633 వరకు ఎందుకు తీసుకుంటుంటారంటే ఎన్ని క్యాండిల్స్ యావరేజ్ అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనే దానికోసం రీసెర్చ్ చేస్తుంటారు. మనం ఇప్పుడు అంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సాధారణంగా 50 మూవింగ్ యావరేజ్, 100 మూవింగ్ యావరేజ్, 200 మూవింగ్ యావరేజ్ అనేవి ఎక్కువ మంది వాడే మూవింగ్ యావరేజెస్. 50, 100, 200 అలాగే ఇంకొకటి ఉంది 20 కూడా. ఓకే, అంతేగాని మరీ తక్కువ క్యాండిల్స్ తాలూక యావరేజ్ తీసుకుంటే కన్సిస్టెన్సీ ఉండదు. ఎందుకంటే 10 క్యాండిల్స్ యావరేజ్ అంటే ఇక్కడ చూడండి ఇంతవరకు ఇక్కడ కింద ఉన్నది ఈ సింగిల్ క్యాండిల్ పైకి ఇంత పైకి వెళ్ళేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. సో తక్కువ క్యాండిల్స్ తాలూక తీసుకున్నప్పుడు రీసెంట్గా ఏదైతే మాడిఫికేషన్స్ జరుగుతుంటాయో అవి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. అంటే దానికి పెన్నల్దే ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 పెన్నులు యావరేజ్ తీసుకున్నప్పుడు 11 రూపాయలు పడింది. ఇప్పుడు మీరు ఇంకొక పెన్నుని 13 రూపాయలకు కొన్నారనుకోండి, ఇప్పుడు 4 పెన్నులు యావరేజ్ తీసుకుంటే 33 + 13 = 46 / 4 అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత, 11.5 పడింది. 4 × 11 = 44 = 50 పైసలు, అంటే 2 రూపాయలు. అంటే 4వ పెన్నుని మీరు 13 రూపాయలకు కొన్నప్పుడు యావరేజ్ 11 రూపాయల నుండి 11.5 మారింది. అదే గాని ఒకవేళ మీరు 100 పెన్స్ యావరేజ్ తీసుకున్నారనుకోండి, 100 పెన్స్ యావరేజ్ 11 రూపీస్ అంటే 11 × 100 అంటే టోటల్ 1100. ఇప్పుడు ఒక పెన్నుని 13 రూపాయలకు కొన్నారు అనుకుందాం, అంటే +13కి కొన్నారు. ఇప్పుడు ఇప్పుడు దాని యావరేజ్ కావాలి, అంటే ÷ 101 ఈజ్ ఈక్వల్ టు 11 రూపీ 2 పైసా, 0.198 కాబట్టి దీన్ని యావరేజ్ చేసుకుంటే దగ్గర ప్రైస్ తీసుకుంటే 11 రూపీ 2 పైసా. అంటే ఇప్పుడు ఇంకొక కొత్త పెన్నును మనం 13 రూపాయలకు కొన్నప్పుడు ఇక్కడ మనకి 2 పైసలు మాత్రమే వేరియేషన్ కనిపించింది. అక్కడ ఏం జరిగింది, 50 పైసలు వేరియేషన్ కనిపించింది. సో ఇందానకలాగే మళ్ళీ పెన్ షాప్ ఎప్పుడు చెప్పుకుంటే ఇప్పుడు మీరు 3 పెన్నులు యావరేజ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు 4వ పెన్నుతో యావరేజ్ ప్రైస్ 11.5కి వెళ్ళింది కదా, మీ షాప్లో పనిచేసే వర్కర్కి పెన్నుని 12.5 కామమని చెప్పాలి మీరు. ఎందుకంటే యావరేజ్ ప్రైస్ ఇప్పుడు 11:30కి చేంజ్ అయిపోయింది. సో మీకు రూపాయి ప్రాఫిట్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ టు
సెల్ ఎట్ 12.30. ఎందుకంటే ఇక్కడ యావరేజ్ మారింది ఇప్పుడు, మీరు అక్కడ డెసిషన్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అదే 100 పెన్స్ యావరేజ్ తీసుకున్నప్పుడు 2 పైసలే తేడా వచ్చింది కదా, మీరు ఏం చేస్తారు, పర్లేదులే 12 రూపాయలకి అమ్మేమని అంటారు. ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చే లాస్ ఓన్లీ 2 పైసా, ఇంతకు ముందు రూపాయి ప్రాఫిట్ ఉండేది, ఇప్పుడు 98 పైసా ప్రాఫిట్ ఉంటుంది, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. ఓకే, సెల్ ఎట్ 12 రూపీస్ ఓన్లీ అని చెప్తారు, అంటే 13 రూపాయలకి ఇప్పుడు మీరు ఇంకో పెన్ కొన్నా సరే యు విల్ టెల్ దెమ్ టు సెల్ ఎట్ 12 రూపీస్ ఓన్లీ. అంటే లాంగ్ ఎక్కువ పెన్నుల తాలూకా దీంట్లో తీసుకున్నప్పుడు ఒక్క పెన్ వాల్యూ మీకు బాగా హైలో చేంజ్ వచ్చినా సరే ఓవరాల్గా పెద్దగా చేంజ్ ఉండదు, కన్సిస్టెన్సీ ఉంటుంది. దానికి మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 10 ఇక్కడ 10 మూవింగ్ యావరేజ్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఇంకో 100 మూవింగ్ యావరేజ్ తీసుకుందాం. ఇందాక ట్రెండ్ లో చూపించాను, ఒకసారి మనం రెగ్యులర్ గా వాడే టూల్ ఏదైతే ఉందో అది పైకి వచ్చేస్తుంది బై డిఫాల్ట్. ఇప్పుడు ఒకవేళ 100 క్యాండిల్స్ యావరేజ్ తీసుకుంటే, కలర్ మారుస్తున్నాను ఏదో ఒకటి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది 100 మూవింగ్ యావరేజ్ లో ఇక్కడ ప్రైస్ కింద నుండి పైకి వెళ్ళింది, అంటే ట్రెండ్ మారింది అనమాట. ఇంతవరకు డౌన్ ట్రెండ్ ఉన్నది, ఈ క్యాండిల్ తో అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ అప్ ట్రెండ్ కి ఇక్కడ కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు కూడా అప్ ట్రెండ్ లోనే ఉంది కంప్లీట్ గా, అక్కడ నుండి అక్కడ వరకు, ఓకే, దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ కంప్లీట్ గా అప్ ట్రెండ్ లోనే ఉంది ఇది. అదే గాని ఈ చిన్న మూవింగ్ యావరేజ్ తీసుకుంటే చూడండి, ఇక్కడ నుండి ఇలా వెళ్ళిన తర్వాత అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఇక్కడ మళ్ళీ డౌన్ ట్రెండ్ కింద మారింది, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, మళ్ళీ ఇలా డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, అగైన్ డౌన్ ట్రెండ్, చూడండి ఇక్కడ అగైన్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అంటే సో మెనీ టైమ్స్ ఆ మూవింగ్ యావరేజ్ లైన్ ని ప్రైస్ క్రాస్ చేస్తుంది, అంటే దానికి అంత వాల్యూ లేదనమాట. మీరు డౌన్ ట్రెండ్ కదా అని సెల్ చేసిన వెంటనే ప్రైస్ పైకి వెళ్ళిపోతుంది, అప్ ట్రెండ్ కదా అని బై చేసిన వెంటనే మళ్ళీ కిందకు వస్తుంది, ఓకే. సో ఈ విధంగా లాసెస్ ఎక్కువ వస్తాయి, అందువల్ల కన్సిస్టెన్సీ ఉండే యావరేజ్ తీసుకోవాలి. దీని మీద రీసెర్చ్ జరుగుతుంటాయి అన్నాను నేను, ఓకే. సో సాధారణంగా 50 మూవింగ్ యావరేజ్, 100 మూవింగ్ యావరేజ్, 200 మూవింగ్ యావరేజ్లు ఎక్కువగా వాడుతుంటారు. ఈ 10కి బదులు ఒకవేళ 50 పెట్టామనుకోండి, మనం ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేయక్కర్లే, ఆటోమేటిక్ అదే క్యాలిక్యులేషన్ తీసుకుని చూడండి, 50 క్యాండిల్స్ తలకా యావరేజ్ తీసుకో, క్లోజింగ్ ఫిగర్స్ తీసుకొని కలుపుకొని యావరేజ్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఓకే. అయితే ఇప్పుడు రెండు ఉన్నాయి, రెండింటిలో ఒకటి అప్ ట్రెండ్ చూపిస్తుంది, ఇంకోటి డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. చూడండి ఈ 50 పరంగా చూసుకుంటే ప్రైస్ పైన ఉంది కాబట్టి అప్ ట్రెండ్, అదే 100 పరంగా చూసుకుంటే ఇది యావరేజ్ ప్రైస్ అయితే ఇక్కడ కింద ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్. ఇప్పుడు ఏం చేయాలి, ఆ నెక్స్ట్ రేపటి సెషన్ లో, రేపటి మండే సెషన్ లో దాని గురించి కొద్దిగా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఏ నెంబర్ వాడాలి అంటే 50, 100, 200 ఇట్లాంటివి ఆల్రెడీ ప్రూవెన్ నెంబర్స్ అవి, ఓకే. అయితే దీన్ని ఇలాగా ఎన్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ తలక క్లోజింగ్ ప్రైస్ తీసుకొని కలిపి డివైడెడ్ బై ఎన్ నెంబర్ చేయడాన్ని సింపుల్ మూవింగ్ యావరేజ్ అని అంటారు. అయితే కొంతమందికి ఈ క్యాలిక్యులేషన్ నచ్చట్లేదు, ఎందువలన అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది ప్రీవియస్ డాటాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి రీసెంట్ డాటాకి తక్కువ ప్రయారిటీ ఇస్తాయి. ఇప్పుడు ఇది 100 క్యాండిల్స్ తాలూక మూవింగ్ యావరేజ్, ప్రస్తుతానికి 50 తీస్తున్నాను కన్ఫ్యూజ్ లేకుండా. ఇది 100 క్యాండిల్స్ అంటే ఇక్కడ నుండి 100 క్యాండిల్స్ తాలూక యావరేజ్ అన్నమాట ఇది ఇక్కడికి, ఓకే. ఇన్ని అంటే ఇక్కడ నుండి మధ్యలో ఉన్న ఇన్ని క్యాండిల్స్ తాలూక క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటే వచ్చిన యావరేజ్ అన్నమాట ఇది ఇక్కడ ఉంది ఇప్పుడు, ఓకే. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్కి ముందు ఇక్కడ ఉంది ప్రైస్, ఇప్పుడు ఈ క్యాండిల్ ఎంత పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇందులో పెద్దగా చలనమేం లేదు, చిన్నది నెగ్లెజబుల్ చేంజ్ మాత్రమే ఉంది ఇక్కడ మూవింగ్ యావరేజ్లో. అంటే లాంగ్ డాటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది సింపుల్ మూవింగ్ యావరేజ్, రీసెంట్ డాటాకి తక్కువ ప్రయారిటీ ఇస్తుంది. అందువల్ల ఏం చేశారంటే తర్వాత వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అని ఇంకొకటి కనిపెట్టారు, అంటే అది డైనమిక్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట, అంటే రీసెంట్ డాటాకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కోసం డైనమిక్ గా క్యాలిక్యులేట్ చేశారు. అది ఎలాగూ అంటే సపోజ్ ఒక 10 క్యాండిల్స్ తలక మూవింగ్ యావరేజ్, ఉదాహరణకు ఒక 3 క్యాండిల్స్, ఎందుకంటే ఇది పెద్ద క్యాలిక్యులేషన్, అది ఒక 3 క్యాండిల్స్ తలక యావరేజ్ మనకు కావాలనుకోండి, అప్పుడు ఏం చేశారంటే ముందులాగా
మూడు క్యాండిల్స్ తాలూకా క్లోజింగ్ ప్రైస్ కలిపేసి డివైడ్ చేసేయడం కాకుండా ఫస్ట్ క్యాండిల్ ప్రైస్ని 1:2 క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ చేశారు, సెకండ్ క్యాండిల్ ప్రైస్ని 2:2 క్లోజింగ్ ప్రైస్, థర్డ్ క్యాండిల్ ప్రైస్ని 3:2 క్లోజింగ్ ప్రైస్ చేసి ఆ మూడింటిని కలిపారు. అంటే ఫస్ట్ క్యాండిల్ తాలూక 1 క్యాండిల్ ప్రైస్, సెకండ్కి వచ్చేసరికి 2:2, థర్డ్ ప్రైస్ ప్రైస్కి వచ్చేసరికి 2:3, దాన్ని కలిపేసరికి ఇప్పుడు ఏమైంది, 2:2 2:3 చేయడం వల్ల ఎక్కువ వచ్చింది కదా. అందువల్ల దాన్ని ఏం చేశారంటే డివైడెడ్ బై ఎన్ కాకుండా n(n+1/2), ఎందుకంటే ఫస్ట్ దాన్ని ఒక క్యాండిల్తో మల్టిప్లై చేసాం, రెండో దాన్ని 2 సార్లు మల్టిప్లై చేసాం, మూడోదాన్ని 3 సార్లు మల్టిప్లై చేసాం కదా. అంటే 1, 2, 3, 3, 6 అంటే n(n+1/2), 3 × 4/2 అంటే 6 అనమాట. డివైడెడ్ బై 6 చేత భాగిస్తే అప్పుడు అది వేరే నెంబర్ వస్తుంది. అది ఎక్కువ రీసెంట్ డేటాకి ప్రయారిటీ ఇస్తుంది, ఎందుకంటే రీసెంట్ క్యాండిల్ని రీసెంట్గా అంటే థర్డ్ క్యాండిల్ని మల్టిప్లై బై 3 చేసాం, ఫస్ట్ క్యాండిల్ని మల్టిప్లై బై 1 చేసాం, అందువల్ల రీసెంట్ క్యాండిల్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. అదే ఒకవేళ 100 క్యాండిల్స్ అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ ప్రైస్ని 1 చేత మల్టిప్లై చేస్తాం, సెకండ్ క్యాండిల్ ప్రైస్ని 2 చేత, 3, 4, 5 అలాగే లాస్ట్ క్యాండిల్ని 100 మల్టిప్లై చేస్తాం. అలా చేయడం వల్ల రీసెంట్ ప్రైస్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లుంటుంది. అయితే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇక్కడ మీకు చూపించాను, సింపుల్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేషన్ ఎలాగా, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేషన్ ఎట్లా అనేది, కానీ ఇదంతా గుడ్ టు నో ఇన్ఫర్మేషన్. అంటే ప్రాపర్టీస్ మీకు తెలిస్తే మంచిదనే, అంతే తప్ప ఆటోమేటిక్గా ఇక్కడ అవన్నీ డ్రా చేసుకుంటాయి, మనం ఏమి డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఇవంతా క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. అయితే తర్వాత దీనికి అడ్వాన్స్డ్ ఇంకొకటి వచ్చింది, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్కి అడ్వాన్స్డ్ ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇది ఇంకా రీసెంట్ డాటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. దీనికి ఒక ఫార్ములా ఉంది యాక్చువల్గా. ఓకే, యాక్చువల్గా ఇదే చూసుకున్నట్లయితే ఈఎంఏ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ ప్రైస్ మైనస్ ప్రీవియస్ ఈఎంఏ ఇంటూ ఫ్యాక్టర్ ప్లస్ ప్రీవియస్ ఈఎంఏ. ఈ ఫ్యాక్టర్కి మళ్ళీ ఒక ఫార్ములా ఉంది, 2 πn+1, అంటే ఎన్ని క్యాండిల్స్ని మనం అక్కడ యావరేజ్కి అప్లై చేస్తే 2 πn+1 అనమాట, అది ఫ్యాక్టర్ నెంబర్ వస్తుంది. ఇక్కడ సపోజ్ మనం 3 క్యాండిల్స్ తీసుకుంటాం అనుకుంటే 2 by 4 ఈజ్ ఈక్వల్ టు 0.5 ఫ్యాక్టర్ అనమాట. అదే ఒకవేళ మనం 9 క్యాండిల్స్ యావరేజ్ తీసుకోవాలనుకోండి, 2 by 10 అంటే ఈ మారు 0.2 కింద మారుతుంది. ఓకే, ఫ్యాక్టర్ అప్పుడు 0.2 అవుతుంది. ఇలాగా ఆ ఫ్యాక్టర్ చేత మల్టిప్లై చేశారు ఇదంతా. ఇదంతా మీరు తర్వాత తీరుబడిగా చూడండి. ఓకే, ఇదంతా క్లియర్ ఇచ్చాను. అయితే అది మనకి ఎలా తెలుస్తుంది, ఏం లేదు, మళ్ళీ మూవింగ్ యావరేజ్లోకి వెళ్ళి మీకు ఇక్కడ 100 మూవింగ్ యావరేజ్ కావాలనుకుంటే 100 క్యాండిల్స్ ఇచ్చి సింపుల్కి బదులు ఎక్స్పొనెన్షియల్ అనిస్తే ఇప్పుడు ఓకే చేస్తే మీకు ఏది వస్తుంది చూడండి. ఇది 200, ఇది 100, ఇది 100 చూసుకోండి. అక్కడ మూవింగ్ యావరేజ్ 100 అనే కనిపిస్తుంది, కానీ దీని యావరేజ్ ఎక్కడుంటే దీని యావరేజ్ ఎక్కడ ఉంది. ఇది సింపుల్ మూవింగ్ యావరేజ్, ఇది ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అంటే ఇలాగ ప్రైస్ కిందకి పడింది కదా, దాని వల్ల ఏమైందంటే ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైస్ ఇలాగ స్టీడీగా ఈ లైన్ వెళ్తుంటే, కన్సిస్టెంట్గా ఈ లైన్ వెళ్తుంటే, ఇది ఒక్కసారి ఈ క్యాండిల్ పడేసరికి ఒక్కసారి షార్ప్గా రియాక్ట్ అయ్యింది ఇది. కానీ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎంత పెద్ద క్యాండిల్ కిందకి పడినా సరే అది కన్సిస్టెంట్గానే ఉంది. సో దాని అర్థం ఏంటి, ప్రైస్ హ్యాస్ గివెన్ మోర్ ప్రయారిటీ టు దిస్ క్యాండిల్ ఇక్కడికి వచ్చేసరికి. ఓకే, సో ఆ విధంగా రీసెంట్ డాటాకి ఎక్కువ ప్రయారిటీ కావాలి అనుకునే వాళ్ళు ఈఎంఈని వాడతారు, ఓల్డ్ డాటా ప్రీవియస్ డాటాకి ఎక్కువ ప్రయారిటీ కావాలనుకునే వాళ్ళు ఎస్ఎంఏ వాడతారు. ఓకే, అయితే ఇక్కడ ఈఎంఏ ఎందుకు వాడుతున్నారు, రీసెంట్ డాటాకి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి, చకచక మారుతుండాలి మూవింగ్ యావరేజ్ అనుకునే వాళ్ళు అనమాట, అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళు ఈఎంఏని వాడతారు. ఓకే, సో ఇది ఎస్ఎంఏ, డబ్ల్యూఎంఏ అండ్ ఈఎంఏ. డబ్ల్యూఎంఏ అయితే ఇప్పుడు ఎవరు వాడట్లేదు, డబ్ల్యూఎంఏకి అడ్వాన్స్డ్ కనుక ఈఎంఏని అందరూ వాడుతున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ కట్గా మీకు క్యాలిక్యులేషన్ ఉంది, అక్కడ డిఫరెన్స్ కూడా చూపించాను చూడండి.
ఇంతకుముందు 33 ఉన్నప్పుడు ఎస్ఎంఏ 35 వచ్చింది, డబ్ల్యూఎంఏ 35.66 వచ్చింది, ఈఎంఏ 34.63 వచ్చింది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ 29 దగ్గర క్లోజ్ అయితే ఎస్ఎంఏ 1 రూపాయి మాత్రమే తగ్గి 34కి వచ్చింది, కానీ డబ్ల్యూఎంఏ 32.16కి వచ్చింది. అదే ఈఎంఏ చూసుకుంటే 31.82, అంటే ఒక్క క్యాండిల్ కొద్దిగా కిందన క్లోజ్ అయ్యేసరికి ఇందులో పెద్దగా మార్పు లేదు, ఇందులో కొద్దిగా మార్పు వస్తే ఇది బాగా మార్పు వచ్చింది, టక్కమని చేంజ్ చూపిస్తుంది అన్నమాట ఇది. అందువల్ల ఎగ్రెసివ్గా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈఎంఏని వాడతారు. ఓకే, సో అయితే మూవింగ్ యావరేజ్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఇందాక చెప్పినట్లు ఫస్ట్ ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడానికి మూవింగ్ యావరేజ్ హెల్ప్ అవుతుంది అనేది ఒకటైతే, రెండోది మూవింగ్ యావరేజ్ కెన్ బి యూజ్డ్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆల్సో. ఎందుకంటే అక్కడ మనం ఏమనుకుంటున్నాం, మూవింగ్ యావరేజ్ అనేది ట్రెండ్ ని ఐడెంటిఫై చేస్తుంది అన్నాం కదా. ఏదో ఒకదాన్ని తీసేస్తాను, ప్రస్తుతానికి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసేస్తాను ఎస్ఎంఏ. ఓకే, ఇక్కడ నుండి ప్రైస్ ఇలా ఎప్పుడైతే దీన్ని క్రాస్ అయిందో అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యింది అన్నాం కదా, అంటే ప్రైస్ అందరు ఏం చేయడం మొదలు పెడుతుంటారు, బై చేయడం మొదలు పెడుతుంటారు. అదే గాని డౌన్ ట్రెండ్ అయ్యింది అంటే అందరూ సెల్ చేయడం మొదలు పెడుతుంటారు. ఒకసారి ప్రైస్ ఇలా వెళ్ళి మళ్ళీ అలాగే ఆ లైన్ దగ్గరికి వచ్చింది అనుకోండి, వచ్చేసరికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ట్రెండ్ లైన్, ప్రైస్ దీన్ని టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతుందేమో, ఈ ట్రెండ్ బ్రేక్ అవ్వదేమో అనే కాన్సెప్ట్ లో దీన్ని సపోర్ట్ కింద కౌంట్ చేస్తారు. కౌంట్ చేసి మళ్ళీ అక్కడ నుండి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ప్రైస్ ఇక్కడ డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యింది ఇక్కడ ఈ పాయింట్ లో, తర్వాత ఇక్కడ కాసేపు సైడ్ వేస్ ఊగి ఊగి కిందకు వచ్చింది, వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి దీన్ని రెసిస్టెన్స్ తీసుకుని కిందకి పడింది, ఇక్కడ నుండి మళ్ళీ దీన్ని రెసిస్టెన్స్ తీసుకుని కిందకి పడింది, ఇంత కిందకి ఫైనల్ గా ఇక్కడ క్రాస్ అయింది. ఇది కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ లాగే, సేమ్ సపోర్ట్ విల్ బి యాక్టింగ్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విల్ బి యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్, బట్ దే ఆర్ టు బి బ్రోకెన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, దే విల్ దే మే బి బ్రోకెన్, ఇక్కడ బ్రేక్ అవ్వచ్చు. ఒకవేళ బ్రేక్ అయితే సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్. అలాగే ఇక్కడ ఇది రెసిస్టెన్స్ అనుకుంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇది సపోర్ట్ కింద ఉన్నది బ్రేక్ అయిన తర్వాత యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ హియర్, ఈ జోన్ లో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అలా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒకసారి బ్రేక్ అయిన తర్వాత అగైన్ అది రెసిస్టెన్స్ కింద పనిచేసి కిందకి పడింది. ఓకే, అలాగే అప్ ట్రెండ్ లో కూడా చూడండి, ఒకసారి ఇక్కడ అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని సపోర్ట్ కింద తీసుకుని బౌన్స్ అవుతుంది, అంటే ఈ జోన్ లో మళ్ళీ మనం బయ్యింగ్ ఆపర్చునిటీస్ కోసం చూసుకోవచ్చు అన్నమాట. ప్రతి దానికి ప్యాటర్న్ ఇంపార్టెంట్ అండి, ప్యాటర్న్ లేకపోతే చేయం. ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఇక్కడ బై చేసుకుంటాం, ఇక్కడ బై చేస్తే ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఒక 26.3 అంటే 27 పిప్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే, టార్గెట్ 1:1.5 అనుకుంటే 40 పిప్స్. కానీ ఇక్కడ ప్యాటర్న్ ఏది ఫామ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ బై చేయం, ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి బై చేస్తాం. అందువల్లే ప్రస్తుతానికి ప్యాటర్న్స్కి వెళ్ళేంత వరకు మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది, లెట్ ఇట్ గో, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్ని ఒకే రోజు నేర్చుకోలేము కనుక. ఓకే ఓకే, సో ఇదే విధంగా మీరు చూసినట్లయితే సో మెనీ టైమ్స్ ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. చూడండి, ఒకసారి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ దగ్గర దగ్గర ఆ జోన్కి వెళ్ళి కిందకు వచ్చింది. అలాగే ఒకవేళ అప్ ట్రెండ్ లో చూడండి, ఇక్కడ నుండి ఇలా దగ్గర దగ్గరికి ఇక్కడికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. చూడండి, ఇక్కడ ఒకసారి ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత సపోర్ట్ అగైన్ వెంట అప్ అండ్ అగైన్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని చూడండి ఎన్ని మార్లు దాన్ని సపోర్ట్ కింద తీసుకొని బౌన్స్ అవుతుందో, ఫైనల్లీ ఇక్కడ మీకు బ్రేక్అవుట్ వచ్చింది. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా బై చేస్తాము, బై చేస్తే ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్లే, కానీ 1, 2, 3, 4 టైమ్స్ ప్రాఫిట్ తో క్లోజ్ అయితే 1 టైం లాస్ తో క్లోజ్ అయినట్లు, నథింగ్ టు వరీ. సపోజ్ 4, 15 60 పాయింట్లు టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, 60 పిప్పులు, 60 పిప్పులు ప్రాఫిట్ వస్తుంది, ఒక 15 పిప్పులు పోతుంది అంతే. ఓకే, సో దిస్ ఈజ్ హౌ మూవింగ్ యావరేజ్ కెన్ బి యాక్టింగ్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆల్సో. ఇది సెకండ్ బెనిఫిట్. మూడో బెనిఫిట్ ఏంటంటే ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి, ఎందుకంటే ట్రెండ్ అప్ ట్రెండ్ అవుతుంది అనుకుంటే బై చేసుకోవచ్చు కదా, ఇక్కడ బై చేసుకుంటే ఇక్కడ వరకు ఇదంతా ప్రాఫిటే కదా, ఇక్కడ బై చేస్తే ఎంత ప్రాఫిట్ అయ్యింది, ఇదంతా ప్రాఫిటే కదా. అలాగే డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ రాస్ అయితే ఇక్కడ నుండి ఇదంతా ప్రాఫిట్, అగైన్ అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇదంతా ప్రాఫిటే కదా. ఓకే, అందువల్ల ట్రేడింగ్ డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి
ఒక మూవింగ్ యావరేజ్ మీద బేస్ చేసుకునే ట్రేడింగ్ డెసిషన్ తీసుకోకూడదు, ఎందుకంటే సైడ్ వేస్ లో వెళ్ళినప్పుడు చాలా లాసెస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ అయింది కాబట్టి బై చేస్తాం, మరి ఇక్కడ క్రాస్ అయిందని సెల్ కొడితే ఏమైంది, మళ్ళీ ప్రాఫిట్ లాస్ తో క్లోజ్ అయింది కదా. అలాగే ఇక్కడ మళ్ళీ బయ్యింగ్ వచ్చిందని సెల్ చేస్తే బై చేస్తే మళ్ళీ కిందకు వచ్చింది కదా. సో ఇట్లా సైడ్ వేస్ లో ఉన్నప్పుడు లాసెస్ ఎక్కువ వస్తాయి, ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, అందువల్ల చూడండి ఇటువంటి అప్పుడు ఎన్ని లాసులు వస్తాయి. అందువల్ల సింపుల్ గా ఒక్క మూవింగ్ యావరేజ్ ని బేస్ చేసుకొని మాత్రమే డెసిషన్ తీసుకోకూడదు. బట్ రేపటి సెషన్ లో అది ఎలాగనే చెప్తాను, రేప్ మీన్స్ మండే. బట్ మూవింగ్ యావరేజ్ కెన్ బి యూజ్ ఇట్ టు మేక్ ద ట్రేడింగ్ డెసిషన్స్ ఆల్సో. ఇవి మూడు బెనిఫిట్స్ అండి. ఓకే, సో అయితే ఇప్పుడు మనం ఏ మూవింగ్ యావరేజ్ వాడాలి అనుకున్నాం కదా, 3 నుండి 6:33 వరకు వాడతారు అనుకున్నాం కదా. అగ్రెసివ్ గా వెళ్లే వాళ్ళు చిన్న చిన్న మూవింగ్ యావరేజ్లను వాడతారు, ఎందుకంటే వాళ్ళకి ట్రెండ్ అటు ఇటు మాటి మాటికి మారిపోతుంటే ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. అదే పెద్ద మూవింగ్ యావరేజ్ తీసుకుంటే కన్సిస్టెన్సీ ఉంటుంది, ఎందుకంటే ఒకసారి ఇక్కడ బై వస్తే మళ్ళీ ఇక్కడ వరకు మళ్ళీ బైలోనే ఉంది, ఒకసారి ఇక్కడ సెల్ వస్తే ఇదంతా సెల్ లోనే ఉంది. అంటే ఇక్కడ ఒకసారి ఆపర్చునిటీ వస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ బై ఆపర్చునిటీ వచ్చింది. అఫ్ కోర్స్ ఇది మళ్ళీ కిందకి వచ్చింది అది. ఓకే, అదే చిన్న మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటే సో మెనీ టైమ్స్ ప్రైస్ అటు ఇటు క్రాస్ అవుతుంది, కనుక ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి, కానీ అందులో ఫేక్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ లాసెస్ వస్తుంటాయి. ఎనీవే చూసుకున్నట్లయితే స్లో మూవింగ్ యావరేజ్, షార్ట్ మూవింగ్ యావరేజ్, మీడియం టర్మ్ మూవింగ్ యావరేజ్ అండ్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కింద డివైడ్ చేస్తారు. షార్ట్ టర్మ్ కోసం 5 నుండి 30 వరకు మూవింగ్ యావరేజెస్ వాడతారు, అది ఫాస్ట్ ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ మూవింగ్ యావరేజ్, ఫాస్ట్ ఎంఏ అని అంటారు. మీడియం టర్మ్ లో 50 to 60 వాడతారు, దాన్ని కొద్దిగా స్లోగా, దీని అంత ఫాస్ట్ గా మూవ్ స్లోగా రియాక్ట్ అవుతుంది, అందువల్ల దీనికి స్లో ఎంఏ అంటారు. అలాగే మీడియం టర్మ్ కోసం దీన్ని వాడతాం. 100, 150, 200, 300, 400 వీటిని ఇవి కూడా స్లో మూవింగ్ యావరేజ్, దీన్ని లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కోసం అప్లై చేస్తారు. ఎక్కువ మంది క్యాష్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళు దీన్ని అప్లై చేస్తారు, సాధారణంగా 200 ని. ఓకే, సో లాంగ్ టర్మ్ కోసం సాధారణంగా ఎస్ఎంఏ ఈజ్ ప్రిఫర్డ్, ఎందుకంటే లాంగ్ టర్మ్ 100 ఇలా వాడే వాళ్ళు ఓల్డ్ డాటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. షార్ట్ టర్మ్ ఇట్లాంటి వాడు ఈఎంఏకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, సో జనరల్ గా అయితే మనం రీసెర్చ్ చేయడం అనేది పక్కన పెడితే 10 నుండి 18 వరకు మనం షార్ట్ టర్మ్ కోసం ఉపయోగించుకోవచ్చు, 50 to 60 లాంగ్ టర్మ్ కోసం ఉపయోగించుకోవచ్చు. సో ఒక షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ని ఒక లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ని కలిపి ఒక స్ట్రాటజీ ఎలా చేయవచ్చు అనేది రేపు చేద్దాం. ఓకే, సో ఇవి మూవింగ్ యావరేజెస్ అండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈరోజు మీ టాస్క్ డైలీ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళండి. డైలీ టైం ఫ్రేమ్ లో ఒక 100 మూవింగ్ యావరేజ్ పెట్టుకొని, లేదంటే ఒక 50 మూవింగ్ యావరేజ్ పెట్టండి, 100 అయితే మరీ ఇదైపోతుంది. 50 మూవింగ్ యావరేజ్ ని ఎలా పెట్టుకొని 50 నెంబర్ మార్చి ఇక్కడ ఎంఏ మెథడ్ లో సింపుల్ పెట్టుకోండి. ఇక్కడ మీరు కలర్ మార్చుకోవచ్చు, ఇక్కడ థిక్నెస్ మార్చుకోవచ్చు, బై డిఫాల్ట్ థిన్ గా ఉంటుంది, నేను థిక్నెస్ పెట్టాను ఒకటి. ఇప్పుడు ఇది ఇలా వెనక్కి ఒకసారి వెళ్ళి చూసుకోండి, ఇది ఇక్కడ ప్రైస్ యూజ్ గ్యాప్ వచ్చింది, అది ఇది ప్రైస్ స్ప్లిట్ అయ్యింది, అది పక్కన పెడితే నార్మల్ కండిషన్స్ లో ట్రెండ్ డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఏమైంది, అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఏమైంది, ఇలా చూడండి ఒకసారి. ఒకసారి ఇది డౌన్ ట్రెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇది రెసిస్టెన్స్ కింద తీసుకొని ఎలా కిందకి పడింది. ఓకే, ఇలా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి, వెనక్కి వెళ్ళి చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ లో 50కి ఒకసారి, 100 ఒకసారి పెట్టి చూసుకోండి ఎలా జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, అబ్జర్వ్ చేసినట్లయితే రేపు ఒక స్ట్రాటజీ చెప్తాను, అది ఎక్సెల్ షీట్ లో రిపోర్ట్ కూడా తయారు చేయాలి, రేపు ఆ రిపోర్ట్ ఎలా తయారు చేయాలో కూడా చెప్తాను నేను. ఆ తర్వాత మీరు అది రిపోర్ట్ తయారు చేసి నాకు ఎక్సెల్ షీట్ పంపించాలి, నేను మీకు ఫార్మాట్ కూడా పంపిస్తాను, దాన్నే మీరు రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ నాకు పంపించాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, మళ్ళీ మొత్తం సబ్జెక్ట్ అంతా ఒకసారి రివిజన్ చేసుకోండి సార్. రివిజన్ చేసుకుంటే రేపటి నుండి క్యాలిక్యులేషన్స్ లోకి వెళ్తాం. ఓకే, అది రేపు ఈవినింగ్ ఒకవేళ వీలైతే క్లాస్ తీసుకుందామా? ఎస్ సార్ నో చెప్పండి, రేపు ఈవినింగ్ సాటర్డే ఇదే టైంకి. ఓకే, నేను నా షెడ్యూల్ ఒకసారి చూసుకుంటాను, ఒకవేళ ఓకే అనుకున్నట్లయితే మీకు ముందుగానే 6-7 కల్లా ఒకసారి ఇంటిమేట్ చేస్తాను, సో దట్ వీ కెన్ గో ఫర్ ఇట్, లేదనుకుంటే మండే తీసుకుందాం. ఓకే సార్, రైట్ దెన్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.